జగిత్యాల మండలం మోతె గ్రామంలో ప్రవాసీ భారతీయుల దినోత్సవం. డాక్టర్ జగన్ ఐల్నేనికి సన్మానం. ప్రవాస భారతీయుల దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం జగిత్యాల మండలం మోతె గ్రామంలో రోటరీ క్లబ్, హ్యాపీ, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో ప్రవాస భారతీయుల దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా మోతె గ్రామానికి చెందిన ఆపీ సంస్థ పూర్వ అధ్యక్షుడు డాక్టర్ జగన్ ఐల్నేని సన్మానించారు. 3 దశాబ్దాల క్రితం జన్మభూమి కార్యక్రమానికి తన వంతు సాయంగా అమెరికాలో స్థిరపడ్డప్పటికీ స్వగ్రామాన్ని మర్చిపోకుండా విరాళం అందించడమే కాకుండా గ్రామ ప్రజలకు అవసరమైన తాగునీటి సౌకర్యం కల్పించడం, అంబులెన్స్ సౌకర్యం, యశోద ఆసుపత్రి సహకారంతో వైద్య సౌకర్యాలు, జిల్లా కేంద్రంలోని భగిని నివేత ఆవాసం ఆడపిల్లల కోసం బాలిక విద్యను ప్రోత్సహించడానికి 10 లక్షల రూపాయల ఆర్థిక సహకారం అందించడం లాంటి కార్యక్రమాలు చేపట్టిన ప్రవాసీ భారతీయుడు డాక్టర్ జగన్ ఐల్నేని ప్రవాస భారతీయ దినోత్సవం సందర్భంగా సత్కరించడం తమను తాము గౌరవించుకోవడమేనని, ఈ సందర్భంగా కార్యక్రమంలో పాల్గొన్న రోటరీ హ్యాపీ సభ్యులు మంచాల కృష్ణ, సిరిసిల శ్రీనివాస్, టీవీ సూర్యం, కొత్త ప్రతాప్, ఎన్ రాజు, సురేందర్రావు, శ్రీమతి రాధిక, సంజయ్ కుమార్, శ్రీమతి రేణుకారావు అన్నారు. ప్రవాసీ భారతీయ దివస్ సందర్భంగా మన జగిత్యాల ప్రాంతంలో అమెరికాలో ఉంటూ అనేక సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించడంతో పాటుగా గతంలో గత ప్రభుత్వం అంటే కొన్ని సంవత్సరాల కింద దాదాపు 3 దశాబ్దాల క్రితం జన్మభూమి ప్రారంభమైన సందర్భంలో జగిత్యాల ప్రాంతంలో నేనున్నానంటూ ఒక సామాజిక సేవకుడిగా ఎన్ఆర్ఐలో ఉంటూ తన మాతృభూమికి, తన స్వగ్రామానికి ఏదైనా సేవ చేయాలని ఒక లక్ష్యంతో జన్మభూమికి మొట్టమొదటిసారిగా విరాళం అందించిన ప్రవాస భారతీయులు డాక్టర్ జగన్ ఐల్నేని గారు. ఈ సందర్భంగా మన రోటరీ, హ్యాపీ, అదేవిధంగా ప్రతి ఒక్కరి అంటే అందరి తరఫున వారికి ప్రవాసీ భారతీయ దివస్ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం సార్. వేరే హ్యాపీ అంటే మన ప్రవాసీ భారతీయ దినోత్సవాన్ని ఈరోజు మనం అనుకోకుండా ఈరోజు మన జగిత్యాల ప్రాంతంలో మోతె గ్రామానికి విచ్చేసి వారి ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం నిజంగా మనందరి అదృష్టంగా భావిస్తూ ప్రవాసీ భారతీయ దినోత్సవం జరుపుకోవడానికి ప్రధాన కారణం ఏమిటంటే గత అంటే 1915 జనవరి 9న మహాత్మా గాంధీ గారు దక్షిణాఫ్రికాలో ఉండి అక్కడి నుంచి ముంబైకి తిరిగి వచ్చిన సందర్భంలో ప్రవాసీ భారతీయ దివస్ అంటే నాన్ రెసిడెంట్స్ ఆఫ్ ఇండియన్ ఆ దినోత్సవాన్ని మనం జరుపుకుంటున్నాం. దానికి కేంద్ర ప్రభుత్వాలకు కూడా నాడు ఫిక్సీ భారతీయ ఇండస్ట్రీ విభాగం అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం వాటిని ఆమోదించి 7 నుంచి 9 వరకు ప్రవాసీ భారతీయ దివస్ జరుపుకోవాలన్న నిర్ణయం మేరకు మనం దేశవ్యాప్తంగా ప్రవాసీ దివస్ జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా ప్రవాసీ భారతీయులను సన్మానించే కార్యక్రమం, అదేవిధంగా వారికి అవార్డు లాంటి చేసిన సేవకు గుర్తింపునిచ్చే విధంగా ప్రభుత్వాలు అభినందనలు తెలపడం, ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్న నేపథ్యంలో జగిత్యాల రోటరీ క్లబ్, హ్యాపీ, మరి రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో ఈరోజు సోదరి మనందరూ రాధిక గారు మరియు రేణుక గారు అక్కడ ఇక్కడ మాజీ సర్పంచ్ గారు ప్రతి ఒక్కరి అందరి తరఫున వారికి అభినందనలు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ప్రత్యేకంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న గోశాల నిర్వాహకులు ప్రత్యేక ఆహ్వానితులు డాక్టర్ రాజిరెడ్డి గారికి సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్లీజ్ యువర్ వాయిస్ ఆఫ్ ఈ మెసేజ్ ఆన్ లొకేషన్ ఆఫ్ అవర్ ప్రవాసీ భారతీయ దివస్. ఎన్ఆర్ఐస్ కెన్ లర్న్ అ లాట్ ఫ్రమ్ ది వర్క్ యూ డూ ఇన్ యుఎస్ఏ, బట్ సేమ్ థింగ్ యూ కెన్ ట్రాన్స్ఫార్మ్ ఇన్ టు ది అవర్ కంట్రీ. యూనో ద లాట్ ఆఫ్ థింగ్స్ ఐ లర్న్ ఇన్ ది విత్ యుఎస్ మెడికల్ ఆర్ నాన్ మెడికల్ సర్వీసెస్ and we have been well respected and we are one of the best NRIs and per capita income is highest in the world and so that shows that our Indians, if they want to work they can do great things, but if they don't want to work nothing happens. Good afternoon, madam. And not only just giving money, but you have to work with the local groups which areas you want to help, and you know you have a committee and look, then then work on getting accomplished those works. Sorry, my
మెడిసిన్ ఇస్ కైండ్ ఆఫ్ చాపి. సో అండ్ ఎన్ఆర్ఐస్ దే ఆర్ వెరీ ఈగర్ టు డూ సంథింగ్ ఫర్ ది మదర్ ల్యాండ్, బట్ లాట్ ఆఫ్ టైమ్స్ దే డోంట్ నో వేర్ టు స్టార్ట్, వాట్ టు స్టార్ట్ అండ్ హూమ్ టు టాక్, యు నో. సో ఇన్ దట్ రెస్పెక్ట్ గవర్నమెంట్ ఈజ్ నాట్ డూయింగ్ వెల్, యు నో, టు టేకింగ్ అడ్వాంటేజ్ ఆఫ్ దీస్ ఎన్ఆర్ఐస్. అండ్ అట్లీస్ట్ ఈవెన్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ పర్టికులర్లీ, ఐ సీ, యు నో, దే కాల్ మీ వాట్స్ యూ డూ and go and talk to the people, village, what they want, then give it. And one of the biggest challenges is, you know, you start the program with all the media coverage and everything, but after 1 month you go, everything, nothing happened. After 1 year, then other places, you know, it go successful, but they can go only so far. So I just urge you, do whatever you can, you know. And I am very proud of Jagityal OP and our long-term partners, and then I think there are a lot of programs I will talk about it, but this is not the good time to talk. And but I'm looking forward to working with you all. Thank you. And thank you. Any times, anything, any information, please call me. And an email is better. But I come here every year. This is the biggest gap in 4 years. I did not come. Jagan Aileni gar annatuga samajika seva karyakramalu evaru eppudu ekkada ela modalu pettalanna daniki oka meeku ante America lo untunna bharatiya doctorlu happy ane samstha dwara అనేక సామాజిక సేవ కార్యక్రమాలు చేపడుతున్న తరుణంలో తమ స్వగ్రామం, తమ ప్రాంతానికి సేవ చేయాలన్న ఒక లక్ష్యంతో హ్యాపీ అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ ఫిజిషియన్స్ ఆఫ్ ఇండియా, అక్కడి డాక్టర్స్ అందరు దాదాపు అంటే ఆ సమయంలో 35,000 మన ఇండియన్ డాక్టర్స్ ఉన్న సంస్థకు అధ్యక్షుడిగా ఉన్న తరుణంలో జగిత్యాలలో మనం ప్రస్తుత సామాజిక సేవకులు అంటే ప్రస్తుత శాసనసభ్యులు డాక్టర్గా తన వృత్తి నిర్వహిస్తూనే ప్రజా కార్యక్రమాలు చేపడుతున్నటువంటి డాక్టర్ సంజయ్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఆపి అనే సంస్థను అప్పుడే ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సంస్థ ద్వారా అంటే రోటరీ కానీ, రెడ్ క్రాస్ సొసైటీ కానీ, ఆపి సంస్థ ద్వారా డాక్టర్ జగన్ ఐలేని గారి సహకారంతో అనేక సామాజిక సేవా కార్యక్రమాలు చేపడుతున్నాం. ఇప్పటికి కూడా ఎవరు అడిగినా సామాజిక సేవా కార్యక్రమాలు మేము ముందుంటామని చెప్తున్న సందర్భంలో మీ ఎన్ఆర్ఐస్ అందరికీ మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ. మేము గర్ల్స్ ఆర్ఫనేజ్ స్టార్ట్ చేసినప్పుడు డాక్టర్ గారిని అప్రోచ్ అయ్యి డాక్టర్ మేమైనా సహాయం చేస్తారా అని చెప్పేసి వెంటనే ఫస్ట్ 5 lakhs ఇచ్చేసి ఇచ్చేస్తే కదండి, మళ్ళీ కొంచెం పిల్లర్స్ అవి అయినాక డాక్టర్ కొంచెం ఫెలిసిటేషన్ కోసం మళ్ళీ ఒకసారి అడుగుతూ వెంటనే అడగకుండానే సార్ 5 lakhs ఇచ్చి ఆ కృతజ్ఞత భావంతో డాక్టర్ పేరే రాసినాం అనమాట గర్ల్స్ ఆర్ఫనేజ్కి. అయితే వాళ్ళ సహాయం సహకారం వచ్చినప్పుడు ప్రతిసారి విజిట్ చేస్తారు, ప్రోత్సహిస్తారు, మమ్మల్ని సలహాలు ఇస్తూ ఉంటారు. సోషల్ యాక్టివిటీస్ తో పాటు బాలికల విద్యను ప్రోత్సహించడానికి you know, anybody can refer, you know, we already have quite a Shopee chargeable pen, so we want to sponsor, you know, what to do, the cost is less actually, not much, but they will train how to basic skills of the computer, and they will go to the work, like if you are able to find a job, and it should ask for all their connections. Partners, they already agreed, if you have anything, you want to take him as an employment, they will. Once it's gone through the Yashoda program.